భారత దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసుకున్నా తత్పరి అంటే వాస్తవంగా ఆనాడు ఉన్న పరిస్థితులలో ఆహార ధాన్యాలకి ఏది ఉందో మనం ఇతర దేశాలపై ఆధారపడే అంటే నా వయసులో నా జీవిత కాలంలో నేను అబ్జర్వ్ చేసి గోధుమను అమెరికాకి దిగుమతి చేసుకోవడం పాలపొడిని అమెరికాకి దిగుమతి చేసుకోవడం వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉందో విదేశాల నుండి దిగుమతి చేసుకొని మన ఆహార అవసరాలను తీర్చుకున్నటువంటి ఒక పరిస్థితి నుండి దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతున్నదో భారీ నీటి పారుదల ప్రాజెక్ట్స్ను ఆధునిక దేవాలయాలుగా పరిగణించే విధంగా ఇలా బాక్రా నంగల్ ప్రాజెక్టే కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టే కానీ విద్యుత్ ఉత్పాదన కొరకు నిర్మాణం తలపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టే కానీ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసే విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ అంటే వాస్తవంగా ఒకప్పుడు ఏదైతే ఉందో విదేశాలపై ఆధారపడి మనం ఆహార ధాన్యాలను అవసరాలను తీర్చుకున్నటువంటి ఒక భారతదేశం ఇవాళ మిగులు దేశంగా తీర్చిదిద్దబడిందంటే ఆనాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన బాటలు దాని ప్రధాన కారణమని చెప్పి చెప్పక తప్పదంటుంది. ఇలా వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా పండించాలని చెప్పారంటే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అనేది ప్రధాన అంశంగా మరి ప్రభుత్వాలు భావించారు. అది ఏ ఉత్పత్తి అయినా కానీ పెట్టుబడులను పరిగణలోకి తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర రైతుకు లభింపబడే విధంగా ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా అది అమలు చేయబడే విధంగా కేవలం ఎంఎస్పి నిర్ణయం చేయడమే కాదు నిర్ణయింప చేయబడ్డటువంటి ఒక కనీస మద్దతు ధర వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా రైతుకు కల్పింపబడే విధంగా ఇలా వరి ధాన్యానికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరి ధాన్యమే కానీ గోధుమే కానీ ఇలా జాతీయ స్థాయిలో ఉత్పత్తి చేయబడేటువంటి వరి ధాన్యం ఏదైతుందో బియ్యంగా మరాడించే కానీ ధాన్యం రూపేణా కానీ సేకరింపబడటానికి కొరకు ఏదైతే ఉన్నదో ఇలా ఎఫ్సిఐ భారత ఆహార సంస్థ రూపొందించి తద్వారా నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో పట్టెడు అన్నం పెట్టే విధంగా ఆహార ధాన్యాల కొరత రాకుండా కొన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయబడటానికి ఏదైతే ఉందో ఇవాళ ఈ తిరుబండారాలను అందింపజేసే విధంగా కార్యక్రమం రూపొంది కాకుండా పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనప్పటికీ కూడా వాటి కూడా కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ కొరకు ధరల స్థిరీకరణ నిమిత్తం మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కానీ ఈ ఎంఎస్పి కంటే ధర తక్కువ కాకుండా కల్పింపబడే విధంగా రైతుకు అండగా నిలవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వీళ్ళ రాష్ట్ర విభజనతో స్వయం నిర్ణయాధికారం లభించడంతో మనకి ఇక మెరుగైన పాలన మనం పొందగలుగుతాము. అది వ్యవసాయ రంగానికి సంబంధించే కానీ
నిరుద్యోగ యువతకు సంబంధించే కానీ ఇలా వివిధ రంగాలలో మనం మరింత అభివృద్ధి వాటిలో పయనించడానికి దోహదపడుతుందని చెప్పి భావించి మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం వ్యవసాయం అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ 60 to 70% of the population, 60 to 70% జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంది. ఇలా రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు అవుతనే రైతు కూలీకి అది మీలను కురుస్తాయి. రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతు కూలీల కూడ ఏదైతుందో దాని మరి నెగటివ్ అంటే దాని యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రభావం వాళ్ళ మీద చూపెట్టు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండడానికి కొరకే మళ్ళీ భారత ఆహార సంస్థ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ నాఫెడ్ కానీ బార్ఫెడ్ కానీ ఇవన్నీ మనం అమల్లో తీసుకొని ఇవాళ ఏమైపోయింది వ్యవసాయం ఏదైతుందో ఇది ఉమ్మడి జాబితా ఉంది ఇక్కడ ప్రత్యక్షంగా గమనించాల్సింది మనం అందరం ఇది ఉమ్మడి జాబితాలో ఉంది రాజ్యాంగ నిర్దేశంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించిన రాజ్యాంగంలో వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు ఈ ఉమ్మడి జాబితాలో చేర్చడంతో వ్యవసాయాన్ని అంటే ప్రోత్సహించే విధంగా చెన్నలు చేపట్టడం కేంద్రం రాష్ట్రం ఇరు ప్రభుత్వాల బాధ్యతగా అందులో పొందుపరిచింది ఇది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వంపై నిపం నెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానీ కేవలం రాష్ట్రంపై నిపం నెట్టే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించడం వీలేదు ఇది ఉమ్మడి జాబితాలో పేర్కొనబడ్డది కాబట్టి ఇరు ప్రభుత్వాల బాధ్యత ఎంఎస్పి నిర్ణయంలో కూడా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కనీస మద్దతు నిర్ణయం చేస్తుంది ఎప్పుడైతే ఎంఎస్పి కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం జరుగుతుందో అది అమలు చేయటం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత స్థానికంగా క్షేత్ర స్థాయిలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్రంతో సమన్వయం చేసుకొని కేంద్రంతో కావాల్సిన సహాయ సహకారాలు పొంది రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రైతు ఏదైతుందో డైరెక్ట్ గా ఢిల్లీతో ఏదైతుందో మనం ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం తక్కువ ఇవాళ ఎనౌరేజ్ చేస్తుంది ఉదాహరణ చెప్పంటే అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక్కడ కన్న ముందు కనబడేది ఎవరు కనబడుతుండ్రు రాష్ట్రం కనబడుతుంది ఇక్కడ కార్యక్రమం రూపొందించింది ఎవరు కేంద్ర ప్రభుత్వం రూపొందించి నిధులు సమకూర్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది రైతాంగానికి కావాల్సినటువంటి కనీస మద్దతు ధర కల్పింపచేసేటువంటి బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది దానికి అనుగుణంగా కేంద్రంతో ఏదైతుందో మీరు సంప్రదింపుల ద్వారాన కేంద్రంపై ఒత్తిడి తెచ్చా మీరు ఏ విధంగా రైతాంగానికి అండగా నిలవడం దొరుకుతుంది కనీస మద్దతు ధర కల్పింప చేయడం దొరుకుతుంది అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఇవాళ ఏమైపోయింది అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం అని రెండు కూడా చెప్పంటున్నా తోడు దొంగల తయారయ్యి తోడు దొంగల తయారయ్యి చెప్పంటున్నా ఇప్పుడు తోడు దొంగల తయారై రైతుల జీవితాలతో చెల్లగాటలాడుతున్నాయి అని చెప్పంటున్నా ఇది చూస్తుంటే ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుందని చెప్పంటున్నా దొంగే దొంగ దొంగ అని చెప్పిన అరస్తులు చూడు అట్టుండే పరిస్థితి చూస్తే చెప్పంటున్నా మీరు 2014 పూర్వం దయచేసి గమనించండి 2014 పూర్వం అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడే కానీ ఏనాడు కూడా మీరు వరి ధాన్యానికి సంబంధించే కానీ వ్యవసాయ ఉత్పత్తులు దేనికైనా కానీ మార్కెట్లో మద్దతు ధర లోపిస్తుందని చెప్పి భావించినప్పుడు మార్ఫెడ్ రంగంలోకి దించి మార్ఫెడ్ ద్వారా రైతుకు అండగా బాసరగా నిలిచే విధంగా చర్యలు చేపట్టి కనీస మద్దతు ధర కల్పించినటువంటిది మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పంటున్నాయి
మళ్ళీ ఎప్పుడైతే మిల్లర్లపై ఆధారపడి వరి ధాన్యం సేకరణ జరిగేటువంటి పరిస్థితుల్లో మిల్లర్ల పాత్రను తగ్గించడానికి ఏ విధంగా భారత ఆహార సంస్థకు ప్రతినిధిగా భారత ఆహార సంస్థకు ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతేనో వరి ధాన్యాన్ని సేకరించి దాన్ని మరాడించి బియ్యాన్ని ఏదైతేనో భారత ఆహార సంస్థ బదిలీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2004-05 లో కార్యక్రమం రూపొందించి గ్రామ గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి గ్రామ గ్రామాన ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి రైతు మీద అడతీ భారం లేదు హమాలి భారం లేదు రవాణా ఛార్జీ లేదు కల్లంగాడ బట్టు తోకేటట్టు ఏదైతుందో కార్యక్రమం రూపొందించింది 2004-05 లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు మనసుందో నేను ధాన్యం చివరి గింజ దాకా కొనుగోలు చేస్తా చెప్పని ప్రగల్బాల్ పలికి ఇవాల ఏదైతుందో చేతులు దాడిచే తట్టు నా కేంద్రం సహకరిస్తలేదు కేంద్రం సహకరించకుండా నువ్వు ఏం చేస్తున్నావే పార్లమెంట్ స్తంభింపజేయు కేంద్రం సహకరించకుండా పార్లమెంట్ స్తంభింపజేయు అంటున్నా నేను నూతన వ్యవసాయ చట్టాలను ఎప్పుడైతే రూపొందించడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం వాటి ఉపసంహరింప చేసే విధంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టబడితే ఇదే టిఆర్ఎస్ పార్టీ చెప్పాడు ఇదే టిఆర్ఎస్ పార్టీ కేవలం ఐ థింక్ జూన్ 1st నాడు ఒక్కనాడు రోడ్డుకి తదుపరి ఏదైతుందో ఇలా మోడీ గారి దగ్గర మొకరిల్లి కనీసం శాసనసభలో తీర్మానం చేయడానికి కూడా ధైర్యం దాలేదు శాస్త్ర సభలో తీర్మానం చేయడానికి కొరకు కూడా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు విభేదిస్తున్నట్టు వాటి ఉపసభలను సంస్కరించుకోవాలని శాస్త్ర సభలో తీర్మానం చేయాలంటే కూడా చేయలేదని చెప్పట్టు ఇవాళ ఏదైతుందో పోయిన వేసవి కానీ ఇప్పుడు ఖరీఫ్ కానీ మొక్కజొన్న ఏదైతుందో వారికి ప్రత్యామ్నాయంగా కొంత రైతు మొగ్గు చూపుతాడు మొక్కజొన్నకి ఏదైతుందో నీ మార్కెట్ లో మద్ద ధర లభిస్తలేదు కాబట్టి మార్పెడ రంగంలో దించి దాన్ని కొనుగోలు చేయాలి అసలు మార్పెడ అనేది మాయమైపోయింది మార్పెడ మాయమైపోయింది అని చెప్పంటున్నాను నేను మొక్కజొన్న గింజలు క్వింటల్ కు 2-300 రూపాయలు భారం ఇచ్చింది ప్రభుత్వం మీద అది రైతుకి ఏదైతుందో దోహదపడితే ప్రత్యామ్నాయ పంటగా ఒక్కటే ఏమనంటే వరియొద్దు వరేస్తే ఉరి నువ్వు ఆరుతడి పంటలకు మారాలి ఆరుతడి పంటలకు మారుతున్నా వ్యవసాయం సాగు అనేది ఏది అనగని నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది వ్యవసాయం సాగు ఏదైనా నేల స్వభావం బట్టి ఉంటుంది జాలువారే భూములలో ఏదైతున్నదో నువ్వు పోయి కంది పెట్టు మినుము పెట్టు పెసర పెట్టు ఆమ్లం పెట్టు వేరుశనగ పెట్టు సాధ్యమైతే అదే నీ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒకటే అడుగుతున్నాను మీరు నేల భూసార పరీక్షలు నిర్వహించండి నేల స్వభావాన్ని పరిగణలోకి తీసుకోండి అది ఏ పంట సాగు చేయడానికి ఆ నేల ఉపయోగపడుతుంది రైతు ఏం కోరుకుంటాడు ఎకరానికి 20-25 వేలు లాభం కావాలని కోరుకుంటున్నాడు అంటే పెద్ద కాదు వీళ్ళన్నట్టు వీళ్ళ కేసీఆర్ పండించి లక్షలు సంపాదించినట్టు కాదు వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వ్యవసాయ క్షేత్రంలో ఏదైతుందో ఆయన ప్రతి ఎకరానికి లక్షలు కోట్లు లెక్క చెప్తున్నాడు మాకు లక్షలు కోట్లు అద్దునాయన ఆ లక్షల కోట్లు రూపాయలు సంపాదించుకో మాకు ఎకరానికి 20-25 వేలు గిట్టుబాటు ఏంటో నేను నేను వరి పొలం అనేది ఏదైతుందో రైతు మిగిలే చివరికి 20-25 వేలు మించి మిగలదు కనీసం ఆ 20-25 వేలు మిగులు పాట అయ్యేటువంటి ఒక పంటను మాకు సూచించండి అని చెప్పి అంటున్నాం వరి కూడా 25-30 వేలు పెట్టుబడి అవుతుంది పంట చేతికి వచ్చే సమయానికి 50 రూపాయలు వస్తే 50 కలిసి 30 పోతే 20 మిగులు అంతేగానే రైతు కోరుకునేది అంతే అడుగుతుంది ఎక్కువ అడుగుతలేడు ఇవాళ నీ పెసర పంట అంటే పెసర పంట కంది అంటే కంది మినుము అంటే మినుము వేరుశనగ వేరు ఏదంటే అది పెడతాను ఆయన దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఆ నేలలో సాగైతుందా ఇవాళ ఉదయం ఒక శాస్త్రవేత్తతో మాట్లాడి దానికి ఆ ట్రాక్టర్ క్యాలు దాని ఇతరము ఈ కలుపు ఇవన్నీ సంగతి అంటే
అని అదంటే సార్ నేను మనకి ఎంత పంట వస్తుందో చెప్తున్నా అని చెప్పంట నువ్వు పంట ఎంత వస్తుందో చెప్తున్నావు 20 పంట వస్తుందో చెప్పంటున్నావు పెట్టుబడి సంగతి ఏంటి ఈ పెట్టుబడి పరిమితం తీసుకుంటే నీకు చివరి మిగిలే శూన్యం అని చెప్పంటున్నాను చివరి మిగిలే శూన్యం అని చెప్పంటున్నాను నీకు ఈ మాత్రం ఆలోచన పరిజ్ఞానం లేకుండా ఇది కేవలం ఏదైతుందో వీళ్ళ కేంద్రంపై నెప్పం నెట్టి రాష్ట్రం పబ్బం కడుకోవాలని చూస్తుంది రాష్ట్రంపై నెప్పం నెట్టి కేంద్రం పబ్బం కడుకోవాలని చూస్తుంది ఇద్దరి మధ్య నలిగి ఆందోళన గురయ్యేటువంటి వాడు రైతు అని చెప్పాడు ఇవల ఇంతవరకు ఏదైతుందో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నామమాత్రంగా తూకమారంభమైంది నామమాత్రంగా నేను అడుగుతున్న ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయి నేను జిల్లా కలెక్టర్ గారిని సివిల్ సప్లై అధికారి గారిని మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి ఇవాళ వరకు మీరు సేకరించే ధాన్యం ఎంత జిల్లా ఏ కేంద్రంలో ఎంత సేకరించింది ఆశ్చర్యమే ఆ వడ్డల బియ్యం కనబడితే దాన్ని రిజెక్ట్ చేస్తుండే వడ్డల బియ్యం కనబడితే ఇంకే కనబడుతుందే ఇది మేము ఎప్పుడు గమనించలేదే వడ్డల బియ్యం కింద కనబడితే అది నూక అవుతుందని చెప్పింది రిజెక్ట్ చేస్తా అని చెప్పంట ఇవాళ 17% వచ్చిన తూకం చేస్తా అని చెప్పని నేను మళ్ళీ మళ్ళీ ఆరోపించి ఇప్పుడు బిల్లుల బియ్యం ఎట్లా పడతారో ఈ వడ్లు జల్లడ పట్టిస్తుండ్రు బిల్లుల బియ్యం పడతారు కానీ మరాడిస్తారు కదా వడ్లను మరాడిస్తే బియ్యం వస్తాయి కదా మీరు మార్కెట్ పోయి చూడండి మిషన్లు వచ్చినాయి జల్లెడ దాన్ని ఏనాడో బియ్యం గింజ కనబడితే ఇంకో దీనికి బియ్యం గింజ ఉందని చెప్పట బట్టల బియ్యం గింజ ఉండకుండా ఇంకేముంటుందే అంటే నామ్స్ చెప్తున్నది నేను ఇచ్చింది కాదు క్లియర్ ఉన్నది తేమ శాతం 17 ఆల్ రైట్ యు అబ్జర్వ్ ఇట్ దానికి అదనంగా ఏదైతే ఉందో మీతే అన్ని కలిపి 6, 9, 14, 15, 16 నూక గాని ఇది వాలిచిన కాయం ఇది నేర్చింది కాదు ఇది ఇది గత సంవత్సరం ఏదైతే ఉందో భారత ఆహార సంస్థ రూపొందించిన దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఒక నియమ నిబంధనలు అని చెప్పంటున్నారు వీళ్ళు ప్రతి కొనుగోలు కేంద్రం ముందు ఫ్లెక్సీ కడతారు ప్రతి కొనుగోలు కేంద్రం ముందు ఫ్లెక్సీ కడతారు అంటే ప్రభుత్వం రైస్ మిల్లర్ పక్షాన పనిచేస్తుందా రైతు పక్షాన పనిచేయదలుచుకుందా చూస్తుండే ప్రభుత్వం ఏదైతుందో రైతు మిల్లర్ ఏజెంట్ పనిచేస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పంట దీని మట్టి పెళ్ళలు రాళ్ళు 1% ఉండొచ్చునే కుమారిన మొలకెత్తిన పురుగు తిన్న ధాన్యం 5% ఉండొచ్చు తక్కువ రకముల మిశ్రమం గ్రేడ్ ఏ రకం 6% ఉండొచ్చు పరిపక్వం కాని ముడిచిపోయిన ధాన్యం 3% ఉండొచ్చు అంటే ఇవన్నీ కలిపితే 16% అవుతుంది 16% ఏదైతుందో డిస్క్వాలిఫికేషన్ ఉన్నా కానీ దాన్ని అనుమతించాలి అది పోయి వాళ్ళు ఏదైతుందో ప్రభుత్వము మిల్లర్ల ఏజెంట్గా మిల్లర్ల ప్రతినిధిగా ఏదైతే ఉన్నదో నువ్వు ఏ సైకి ఉంచాలి పక్కన పెట్టిన ముందు వర్షాకాల సంగతి ఇది తెలుతలేదని చెప్పండి ఇలా ఇవాళ ఏంటి రైతులు ఎక్కడ మరి ఆందోళన చేపడతారో అని వీళ్ళ ముందు మొదలు పెట్టిందా మరి జగిత్యాలంలో ఉందో లేదో నాకు తెలియదు ఆ నేత ఉన్నది అనుకుంటున్నా నాకు అనుమానం వస్తుంది మరి ఇక్కడ జగిత్యాల పరిస్థితులు చూస్తుంటే అసలు జగిత్యాల జిల్లా ఎన్నికల కోడ్ నియమావళి నిబంధనలు ఉన్నదా లేదా నాకు అనుమానం వస్తుంది అంటున్నా నేను నాకు తెలిసి కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రం అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి అవి ఎగ్జామ్ చేయబట్టాయి అదర్దాన్ హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం రాష్ట్రం అంతా ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నియామావళి ఏదైతే ఉందో 10th నుండి అమల్లోకి వచ్చింది వారు 312 జాతీయ రహదారిని ఏదైతే ఉందో నిర్బంధిస్తే జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉంటారు ఆర్డి ఆఫీస్ ముందట చెప్తున్నాను ఇది ఎక్కడో జరిగింది ఆర్డి ఆఫీస్ ముందట మన దగ్గర కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాలతోని వీళ్ళ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏదైతే ఉందో
మన జాతీయ రహదారి నిర్బంధించే విధంగా ధర్నా చేపట్టడానికి మరి అనుమతులు మరి అనుమతులు లేకుండా జిల్లాలో పోలీస్ అధికార యంత్రాంగం అంటే ఉంటున్నదా అని చెప్పంటున్నారు. ఇట్ మస్ట్ టు థింగ్స్ ఐదర్ కలెక్టర్ మస్ట్ హావ్ గివెన్ పర్మిషన్ అయితే జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆయనకు ఉన్నటువంటి ఒక విచక్షణ అధికారానికి అనుగుణంగా మరి ఏదో తెలియదు ఆయనకు ఉన్నదో లేదో మరి ఆయనకి నాకు ఫీల్ అవుతుండో మరి ఆయనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను తెలియదు చెప్పంటున్నాను. రాత్రికి టెంట్లు పోలీస్ కావాలని ఎత్తారా రాత్రి 8 గంటలకి ఏదైతుందో నేను అట్లా అంబేద్కర్ చౌక్ దగ్గర వస్తున్నట్టు ఫంక్షన్ పోయి వచ్చిన టెంట్లు వేస్తుంటే నేను ఆ పక్క తోలకే నేను వచ్చిన ఎందుకు పంచాయతీ అని చెప్పాను. పోలీసులు కావాలని టెంట్లు వీళ్ళు మొత్తం బ్లాక్ చేసేసింది ఇక్కడికి వెళ్ళి ఆ కోర్టు కాడికి వెళ్ళి అక్కడ దాకా బ్లాక్ చేసేసి మొత్తం ఎంటర్ జాతీయ రహదారి బంధం. సరే నిజామాబాద్ చేసిండ్రు మెట్పల్లి చేసిండ్రు అట్లే అక్కడ మరి కలెక్టర్ గారు ఇక్కడ హెడ్ క్వార్టర్ కదనే ఇది ఆడియో కార్యాలయం ముందు అంటే అసలు నీకు లా అండ్ ఆర్డర్ ఏమైతుంది ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఏదైతుందో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇట్ విల్ అప్లై టు జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అప్లై అవుతుంది ఈజ్ నాట్ అబో జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఎన్నికల నియామవళికి నిబంధనలకు అతీతం కాదు ఆయన కూడా ఎన్నికల నియామవళి నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేయొచ్చు అంతకు మించి దాన్ని అధిగమించి ఉత్తర్వులు జారీ చేసే అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా లేదు అని చెప్పంటున్నారు. ఆయన ఇచ్చిందో లేదు నాకు తెలియదు నేను తెలియని మాట మాట్లాడకండి కాదని చెప్పట్లేదు. కానీ మరి పోలీసు అధికార యంత్రాంగం ఏదైతుందో ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు రక్షణగా నిలబడి రోడ్డు నిర్బంధించిను దిగ్బంధించును అని చెప్పంటే నేనైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద సమ్ పర్మిషన్ నేను ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్న ఈ అంశాన్ని రిటర్న్ తీసుకోబోతున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తున్నా. అసలు చట్టం అంటూ ఒకటి ఉందా లేదా దేశంలో? తెలంగాణ అంటూ ఈ దేశం అంతర్భాగమా కాదా? దానికి మన అతీతమా? నువ్వు రైతుకు గిట్టుబాటు కల్పించు అని చెప్పంటే ఆ ముచ్చడు లేదు ఆ సూలి లేదు నీకు ఒక కల్లాలు తిరిగి ఒక్క అధికారి దిక్కులేడు అంటున్న కల్లాలు తిరిగి ఒక్క అధికారి దిక్కులేడు అని చెప్పంటు నేను వట్లు తోకించే ఒక్క అధికారి దిక్కులేడు అంటు నేను రోజు పేపర్లు వస్తాయి చదువుతున్నాను రోజు అన్ని పేపర్లు వస్తాయి. ఇవాళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఇంకో వడ్ల ధరకి ఇంత పలికింది మొక్కజొన్న ధరకి ఇంత పలికింది వేరుశనగకి ఇంత పలికి అన్ని ఇస్తారు ఏది కూడా కనీస మద్దతు ధర లేదు ఏది కూడా కనీస మద్దతు ధర లేదు అని చెప్పంటున్నా. యు టేక్ ఎనీ ఏ వ్యవసాయ ఉత్పత్తిని తీసుకొని చెప్పంటున్నా వాళ్ళు ఏంటి వాస్తవంగా రైతాంగ పక్షాన్ని నిలబడి రైతుకు వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర కల్పింప చేయటం కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నా. లెట్ వాట్ మేక్ అప్ మేము ఆనాడు అధికారం ఉన్నాడు కల్పించినాం ఇవాళ ప్రతిపక్షాలు ఉండేలా పోరాటం చేసి కల్పిస్తాం రేపు మళ్ళీ మేము అధికారానికి వచ్చినా మేము కల్పిస్తామని చెప్పంటున్నా. అది ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఆనాడు ఏ విధంగా రైతుకు అండగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆ మద్దతు ధర కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పంటున్నాను. ఇవాళ కూడా రైతాంగ పక్షాన్ని నిలబట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా చెప్పంటాడు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో నీకు నిజంగానే తెలంగాణ రైతు పట్ల ఏమైనా కమిట్మెంట్ ఉన్నట్టయితే ముందేదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పింప చేయటానికి నా రాష్ట్రంతో కట్టుబడి ఉన్నది. ధాన్యాన్ని బియ్యం మరాడిస్తే ఎంత నష్టం వస్తుందా అది లెక్కలు చేయి. నువ్వు నువ్వు ఎక్స్పోర్ట్ పర్మిట్ కు ప్రయత్నం చేసినావు అసలు నువ్వు ఎక్స్పోర్ట్ పర్మిట్ కి ప్రయత్నం చేయవచ్చు కదా. వీళ్ళ కేంద్రం రాష్ట్రం కూర్చొని చర్చించి అసలు ఎక్కడ వ్యత్యాసం వస్తుంది ఎంత వ్యత్యాసం వస్తుంది దాన్ని ఏ విధంగా రైతుకు భర్తీ చేయగలుగుతాము
ఇప్పుడు ఇథనాల్ ఏదైతే ఉందో కనీసం 10% కలిపే విధంగా ఇవాళ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇథనాల్ ప్రొడక్షన్ ఇప్పుడు బియ్యం నూక ఇథనాల్ ప్రొడక్షన్ కు ఉపయోగపడతది బియ్యం నూక ఇథనాల్ ప్రొడక్షన్ కు ఉపయోగపడతది వ్యవసాయ ఉత్పత్తి ఏదైనా ఉపయోగపడతది चक्कर गाड़ी तरह पिपि उठाने अभी इथनाल प्रोडक्शन उपयोगपड़ी निजा टीआरएस नायक कमिटमेंट उन्नटते रैतु संक्षेम पट चिंतुनि जगीत्याल जिल्ला संबंधी निना सुप्रीम कोर्ट जजमेंट राष्ट्र प्रभुत्म फैक्टरी पुनः प्रारंभा ये विधम आटंका गता इपड़को मन अदन मन लाभ पा शुगर गाड़ी तलपर पिपि इथनाल मोलासिस मोलासिस इथनाल विनियोगा मन मार्केटिंग अवकाश इथनाल रेट लीटर पेट्रोल कल अटे राबोये अदर 4-5 इयर्स लर्सेंट संकल एलक्ट्रिसिटी विद्युत रायती पन्न रायती जिल्ला रेंडु लक्षल एकराल सागु योग्यं चरको 50,000 एकराल दारी मल्लिंपु 50,000 एकराल मल्लिंपु 25% आफ् कल्टिवेशन షుగర్ కేన్ గ్రోత్ కు మనం మళ్ళీ చేసే అవకాశం ఉందని చెప్పండి పిల్ల బుట్టి ఇవల నేను ఇవల పొలాస సైంటిస్ట్ తో మాట్లాడితే వాళ్ళు ప్రతిదీ ఏం చెప్తున్నారో ఏదడైనా నవంబర్ 15 దాకా విత్తనం పెట్టాలంటారే నవంబర్ 15 తరేం చెప్తున్నారు నీ నవంబర్ 15 తర్వాత ను ఏ విత్తనం పెట్టినా ఈ చలికి ఏదైతుందో అది ముడుచుకుపోతది ఇప్పుడు వరి కూడా ఏదైతుందో అది జనవరి తర్వాత వేయడానికి ప్రయత్నం చేస్తాం వరి నాటేయడం కూడా అంటే ఇప్పుడు వరి కొత్తసారి ఈ ఆర్దరి పంట కొత్త సాగు చేయడానికి టిల్ ఎండ్ ఆఫ్ జనవరి ఇది సరైన సమయం కాదు రెండే నీ ఎప్పుడు పెట్టాలి ఫిబ్రవరిలో పెట్టాలి ఒక నువ్వులు పెట్టొచ్చునే ఫిబ్రవరిలో ఒక నువ్వులు పెట్టొచ్చు నా చేసిన కాదు చెప్పంటుంది वास्तव मन प्रभु पनी कड़ी असल दुनपो तीन आलोचन राष्ट्र प्रभुत्जे जंतर मंदिर मुझे तरना నువ్వు ఎక్కడ చేయాలి ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్ ముందర ధర్నా చేయి పార్లమెంట్ భవన్ ముందర ధర్నా చేయి నీ మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 100 మంది ఎమ్మెల్యేలు పట్టుకపోయి ఢిల్లీ పార్లమెంట్ భవన్ ముందు జంతర్ మంతర్ ధర్నా చేయి మొత్తం నేషనల్ ప్రెస్ అట్రాక్ట్ అవుతది అక్కడ అక్కడ మొత్తం జాతీయ నేషనల్ ప్రెస్ మీడియా అంతా అట్రాక్ట్ అవుతది అరే తెలంగాణ రైతులు ఇంత కోసపడుతున్నారు అని చెప్పి అనుకుంటది నీ ఢిల్లీ అడుగు పెట్టాగా భయమే तपिपेड़ते मोडी गुलामगिरी तपिपे ढी अड़ते मोडी गुलामगिरी इंतजारे हुजराबाद एन कर्वा मे कुट अभिप्रय कल अरकन दोनों चोरे सा दोनों चोरे ये मिलके साजिस्ते किसानों को तकलीफ कर रहे दंगल दंगल तैयार ఊళ్ళు దోసుకున్నట్టు ఏదైతుందో ఇలా రైతుల మీద పెండారోలు వడదురు ఎనకట ఎరగడ పెండారోలు అందరూ చెప్పంటున్నారు ఊళ్ళ మీద వడదురు పెండారోలు దోసుకుంటానికి ఇలా కేంద్రం రాష్ట్రం అంటే బీజేపీ చుట్టాల ఇద్దరు కూడా కట్టలే తయారైందని చెప్పంటున్నా ఇలా దేశంలో కాంగ్రెస్ చెప్తున్నా నేను నా నేనని చెప్పని కాదు ఎన్నడు కూడా రైతు కస్టమర్స్ ఏదైతుందో రైతు अंदा पार्टी कांग्रेस पार्टी
నువ్వు ఎన్ఆర్ఐ కేసును అనుసంధానం చేయి. ఎన్ఆర్ఐ చేస్తుంది కదా, అది వ్యవసాయ కూలీలకు పని కల్పించడానికి ఉన్నది కదా. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్కీమే వ్యవసాయ కూలీలకు పని కల్పించడం. ఏం చేస్తున్నావు, రోడ్ల బండి గడ్డి వీకిస్తున్నావు. ఎన్ఆర్ఐ చేసి కూలీలు ఏం చేస్తున్నా, రోడ్ల బండి గడ్డి వీక్తున్నా. మరి ఆ గడ్డిలో పొలాల వీక్త అయిపోతుంది కదా. మనిషి ఎకరానికి 20 కూలీలు నీయు, ఎకరానికి 20 కూలీలు ఇస్తే రైతు పొందది 20 × 250 ఒక 5000 రూపాయలు. మనకి ఏదైతుందో కూలీల కొరత ఏదైతుందో మన పెట్టుబడి సమకూర్చండి. వీళ్ళు ఆరుతడి పంటలు పెట్టాలంటే ప్రధాన అవరోధం కోతులు. అసలు ముఖ్యమంత్రి మధ్యలో ఎప్పుడన్నా వచ్చిందా ఇది? నువ్వు ఎంతవరకైతే కోతులను నిలువరింప చేయవో, నువ్వు ఆరుతడి పంటలు రాబోయే కాలంలో అవి కాయగూరలు కానీ ఆరుతడి పంట ఏమైనా కానీ చెప్పంటాను నేను, అవి మనగడ కొనసాగాయని చెప్పంటున్నాను. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతా 10 సంవత్సరాల లోపల అసలు మొత్తం వ్యవసాయం కనుమరుగు అయిపోతుందని చెప్పంటున్నా. అన్లెస్ మీరు ఈ కోతులను ఏదైతుందో వాళ్ళ పునరుత్పత్తి నిలువరింప చేయకుండా, కోతుల పునరుత్పత్తి నిలువరింప చేయాలి. లేదు మీరు కోతుల ఆహారశాల పెట్టాం, కోతుల ఆహారశాల పెడితే అక్కడ పోయి తయారీ. అరే తీరని ఇంగిత జ్ఞానం ఉండాలి. కొండగట్టే నేను పరిశాన్ అయిపోయింది. కోతుల ఆహారశాల అంటే నేను ఆడ వచ్చే భక్తులు ఏమైనా పడిపోయిన కొబ్బరి ముక్కలు అరటి పండ్ల తొక్కలు అవి పట్టుకపోయి ఇస్తారైంది అనుకున్నాను. అది కాదట, లోపల చెట్లు పెట్టిండట. అది ఈ ఒకటే కథ అని చెప్తా అంటే, నువ్వు జామతో చెట్టు పెట్టు, నువ్వు ఏ చెట్టు అని పెట్టి చెప్పంటున్నా. కోతులు ఒకటే కథ అని చెప్తే అవి, అది కోతేనే అది. అదే హస్తీ పాత్రం వేసిన అది మనకి అర్థమైతే తీయడం కోతులు కోతులు అంటారు అంటున్నాను. నేను పిసోలు లేకపోయినా అడవి పందులో దిక్కు, నెముల్లో దిక్కు. సరే అడవి పందులు చెప్తే సంవత్సరం అంటే ఈ కోతులు చంపితే అవి దేవుడే అయిపోయాయి మనకు. ఏ ఇల్లు చంపాలి, తుర్కోటలు చంపాయి కదా, మళ్ళీ ఆరోజు కేసులు అయితే నైస్ సైబోర్ ఇచ్చే తక్లీఫ్ వచ్చినాయి. బొలితో తెలుగు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆ ధర్నా టెంట్లు బింట్లు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందా. 4 గంటలు ఎండ కూర్చున్నాయి, ఓపిక లేదా మీకు? ఇప్పుడు ధర్నా చేసిన వాడు రాస్తా రోగ చేసిన వాడు టెంట్లు బింట్లు వేసుకొని దాన్ని రాస్తా రోగ చెప్తారా? ఎంత ఓపిక లేదు అనే మీకు? రైతుల కోసం ఒక 2 గంటలు 3 గంటలు ఎండలు కూర్చోలేరా మీరు? ఇంకా కుర్చీలు వేసుకోలేదు అసలు ఎన్నికల ప్రవర్తన నియామవడి అనేది జగిత్యాల జిల్లాలో అమలు ఉన్నదా లేదా? ఇది జిల్లా కేంద్రం, కలెక్టర్ గారు ఇక్కడ స్థానికంగా ఉంటారు. ఆర్డీఓ కార్యాలయం ముందట ఏదైతుందో నువ్వు జాతీయ రహదారి, అది ఆ నేషనల్ హైవే, అది జాతీయ రహదారిని నిర్బంధించే విధంగా ఏదైతున్నదో ఇవాళ పోలీసులు అండగా నిలిచి అంటే అందరి లోకం ఏమనుకుంటున్నారంటే కలెక్టర్ గారు అనుమతి ఇచ్చిన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అన్లెస్ ఎలక్షన్ ఆఫీసర్ గివ్స్ పర్మిషన్ ఎవడేం చేస్తానని వీల్లేదు. కలెక్టర్ గారు ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నారు అందరు. మరి ఏం అనుమతి ఇచ్చిందో మాకే తెలియదు. ఆయన ఏం అనుమతి ఇచ్చిందో, లెట్ హిమ్ కమ్అట్. కలెక్టర్ గారు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీకి ఈ ధర్నా నిర్వహణకు సంబంధించి ఏమైనా అనుమతి ఇచ్చిండా, ఇస్తే ఏం అనుమతి ఇచ్చిండు? మేము జగిత్యాల జిల్లాకు సపరేట్ రాజ్యాంగం ఉన్నదా? జగిత్యాల జిల్లాకు సపరేట్ రాజ్యాంగం ఉందా అని చెప్పంటున్నాను నేను. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నా, చూద్దాం లెటర్స్ ఎవరమైనా కానీ ఏదైతుందో రైతుకు న్యాయం చేయడం ప్రధానం. ముందైతే ఖరీఫ్ పంట దాని సంగతి తెలుసుంది, తర్వాత రబీ ఏం పెట్టాలి. నువ్వు ఏమంటున్నా,
క్రాప్ ఆల్డే ప్రకటించి ఇచ్చేసావా ఎకరానికి 20000 రూపాయలు ఏ పంట పెట్టినందుకు సప్లైకి నువ్వు 5000 ఇస్తా అంటున్నావు కదా ఇంకా 15000 కలిపి ఇప్పుడు ఎట్లా 5000 ఇస్తున్నా అంటున్నావు కదా 5000 ఇంకా 15000 కలిపి 20000 ఇచ్చేసాను ఆయన సప్లై ఉదం మంది పెట్టుకుంటావు